नमस्ते वेलकम टू एस4 टीवी बुलेटिन लो मुंदुगा हेडलाइंस पीयूष गोयल व्याख्यलनु खंडिंचिन हरीश राव తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం రామతీర్థంలో సంకుస్థాపన తీరుపై అశోక్ గజపతిరాజు అసంతృప్తి ధర్మకర్త తీరుపై మంత్రులు వెల్లంపల్లి బొత్స మండిపాటు ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం పురోగమనం జాతీయ విద్యా విధానంపై సదస్సు ప్రారంభించిన గవర్నర్ పార్లమెంట్ ఉభయ సభల నిరవధిక వాయిదా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన సభ్యులు केंद्र मंत्री पीयूष गोयल व्याख्यलपै मंत्री हरीश राव आग्रह व्यक्त चेशारु आयनकु क्षमापण चेप्पालनी मंत्री हरीश राव अन्नारु आयन मीडिया तो मात्लाडुतू तम मंत्रुलनु अवमानिंचे हक्कु मीकु एक्कडदनि प्रश्निंचारु मंत्रुलनु कलवकुंडा बीजेपी नेतलतो मात्लाडतारा अनि अन्नारु पीयूष व्याख्यलु रैतुलनु अवमानपरचडमे अन्नारु तन व्याख्यलनु पीयूष गोयल वेनक्कि तीसुकोवालन्नारु अनेक त्यागाल पुनादुल मीद तेलंगाणनु साधिंचडं मेमु మాకు మా రాష్ట్రం కంటే మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటది మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు మాకు మా రాష్ట్రం ముఖ్యం మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం అందుకే ఢిల్లీకి వచ్చాం మాట తప్పింది మీరు మాట మార్చుతున్నది మీరు రాజకీయం చేస్తున్నది మీరు మళ్ళీ మమ్ముల్ని అంటారా మీరు మీకు ఎక్కడదండి నైతికత ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేం చేయలే ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమన నిరహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీ మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టిఆర్ఎస్ పార్టీ మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా మీరు కొట్టరా కొందరా తెలియదు కదా అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండు ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేశనము ఇంకా 20 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ లో ఉన్నది రైతులు చలిలో పడిగాపులు గాస్తున్నారు మీరు కొంటరా కొనరా మాకు రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరపున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు మూడు రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్ళతో మాట్లాడినావు వాళ్ళకు సమయం ఇచ్చావు కానీ మా మంత్రులకు ఇయ్యలే కదను రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా రాజకీయం చేస్తావాను ఎవరు రాజకీయం చేస్తున్నారు ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ఎక్కడ రాజకీయం అండి ఇది ఎక్కడ ప్రభుత్వం అసలు మేము ఏమంటున్నాం వడ్లు కొంట వాక్కోన వాన్నం రైతుల ఓట్లు కావాలన్నట గాని రైతుల వడ్లు మాత్రం వద్దట విలకు రైతుల ఓట్లైతే కావాలనా మీకు మరి రైతుల వడ్లు ఎందుకు వట్టాయి మీకు ఈ బీజేపీ యొక్క కుటిల నీతికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే రాష్ట్రం నుంచి వచ్చిన బృందం ఉందని తెలుసు మా పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశరావు గారు అపాయింట్మెంట్ అడిగినరు కావాలని మీరు ఢిల్లీ నుంచి మీ నాయకులను పిలుచుకొని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేశారు రాజకీయాలు చేయండి కానీ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు తెలంగాణ
విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో కొండపై శ్రీ కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లల చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా నిరిమల్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శంకుస్థాపన విషయం ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్నిర్మాణం, శంకుస్థాపన ఫలకాలను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడంపై మండిపడ్డ ఆయన వాటిని తోసేశారు. ఈ క్రమంలో అధికారులు అశోక్ మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్లిపోయారు. ప్రభుత్వం కాదు, ఏ మతమే ఇదో ప్రభుత్వం కాదు, ఏ మతమే ఇదో ప్రభుత్వం కాదు, ఏ మతమైనా ప్రభుత్వం కాదు. ఎందుకు ఈ భాష ఎందుకు, ఎందుకు ఈ తమాష, ఎందుకు ఈ తమాష? ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ దుర్గగుడిని 70 కోట్లతో అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతిరాజుని ఆహ్వానించామని మంత్రి అన్నారు. శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు వేశామని, అయితే దీనికి ఆగ్రహించిన అశోక్ గజపతిరాజు శిలాఫలకాన్ని తోసివేయడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు ప్రవర్తించిన తీరు, ఇలాంటి సాంప్రదాయాలు జిల్లాలో ఎప్పుడూ లేవని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంచి జరుగుద్ది ఇక్కడ, దయచేసి మీరందరూ కూడా ఆయన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు, ఈ అభివృద్ధి గడ్డుపడుతున్నాడని చెప్పి మీరందరూ ప్రశ్నించండి. మీరందరూ కూడా అతను ఎందుకు వాటిని పడేశాడు? సిస్టమ్ ప్రకారం బోర్డులో ఎక్కడైనా పేరు ఆయన చక్కటి గౌరవం కూడా ఇచ్చారు ఆయనకి. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వీళ్ళు ఎవరికైనా గౌరవం ఇచ్చాడా? కానీ ఈరోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గౌరవాలు ఇస్తుంటే కూడా ఎందుకు ఆయన ఆ విధంగా చేస్తున్నాడు? ఏ నిధులు ఆయన సొంత ఖజానా నుంచి ఇచ్చాడా? అది కాదు, నిధులు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈ డబ్బులు ఎవరు కడుతున్నారు? చూసుకుంటాడు, ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తారు. తప్పదు, అది తప్పదు. అన్నిటికీ అతీతం అనుకుంటే మాత్రం పొరపాటు అది. ఏంటిది ఇప్పుడు ఆయన వచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, ఆ బాధ్యత కూడా ఉన్నాడు కదా. బాధ్యతగా ఆయన వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ జరిగింది, దీనికి కావాలి, ఈ ప్రభుత్వాన్ని నేను ఆ హయాంలో చేయలేకపోయాను, అయినా మీరు చేయండి అని అడిగి అడగాలని బాధ్యత లేదా? మళ్ళీ పైకి వచ్చు చెప్పాలండి, ఎందుకు చెప్పాలండి, దేనికోసం చెప్పాలి? 4 రోజులు 6 రోజులు ముందుంది ఆయన చెప్తే నేను నోటి కూర్చొని తిడతాడు ఈవో గారు, నేను అర్చకులు, నేను ఇదే సాంప్రదాయం. తిట్లుగా ఆయనకున్నారా ఇక్కడ అధికారులను ప్రధాన అర్చకులను? ఇవాళ నిజంగా ఈ జిల్లాలో
ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భావితరాలకు రాబోయే తరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నామో అది చూసుకోవాలి. మన మన బిహేవియర్ బట్టి మన తాలూకా కార్యాచరణ బట్టి రాబోయే తరంలో తన తల్లి వరద బాధితును ఆదుకుంటే కూడా ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి మాదిరిగా తాను మెతక వైఖరిని అవలంబిస్తున్నానన్నారు. తన తల్లిపై ఆరోపణలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద వదిలిపెడతాడు ఆయన చాలా పెద్ద మనసు, నాకోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మీరా మాట్లాడేది మా తల్లి గురించి, వదిలేరు పెట్టుకోండి. నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద వదిలిపెడతాడు ఆయన చాలా పెద్ద మనసు, నాకోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మీరా మాట్లాడేది మా తల్లి గురించి. ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశగా పయనించడం శుభ పరిణామమని అన్నారు గవర్నర్ తమిళసై. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఉన్నత విద్యలో ఎంతో ముందుందని కితాబునిచ్చారు. జాతీయ విద్యా విధానం అమలుకు రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ విద్యా విధానంపై 2 రోజుల సదస్సు గవర్నర్ తమిళసై ప్రారంభించారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతపై అన్ని వర్సిటీలు వీసాలతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు ఎందుకో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం గురించి సంకోచిస్తున్నాయని అనిపిస్తోందని గవర్నర్ తమిళసై చెప్పారు. Course of research activities long term they have to be dedicated for that. So only I thank our honorable prime minister and the central government for increasing the age of limiting the age of marriage for 21 years. Even this is debated, but as a student, because I got married when I was doing my first year MBBS. Everyone cannot get a husband like whom I got, because he allowed me to study. And after that only I studied my first year. I got married because I am the eldest daughter of my family. After that I studied my MBBS, then I completed my DGO and I completed my post graduation in the gynecology. In between I had my childbirth, everything big, but 21 years the dream of the girls are crushed because the limit was only 18, because it was 18 years. I really laud our central government and the prime minister as a woman and as a girl who got the studies and a girl who got married when I was doing my first year, because I faced all the challenges. So all these gaps, because I really appreciate Professor Battu Satyanarayana and our Anil Sahaptra Budde, because I am unable to pronounce you, but elaborately he mentioned about that. And about the undergraduation courses, 4 years. First year, if you are thinking that it is enough, you will get a certificate. Second year, if you want to drop out, you can get a bachelor degree. And if you want to complete it 4 years, that also you can have an extended bachelor degree. So most of the dropouts and multiple exits and multiple entries, really it is a great thing in this policy. Why I am telling this? Because most of the students have a dream, and if they take some science subject and if they are unable to proceed in that, they become dropouts. But they can take another subject and they can exemplify in that also. So many things see towards uplifting living standards of people through better. సెమీ క్రిస్మస్ వేడుకలను అనంతపురం నగరంలోని రామచంద్రనగర్ లో ఉన్న సెయింట్ అగస్టేమినియా స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, చర్చ్ ఫాదర్ తో పాటు ప్రిన్సిపల్ టీచర్లు హాజరయ్యారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చిన్నపిల్లలు బాలబాలికలు చేసిన ఆటపాటలు, చిన్నారులను ప్రదర్శించిన నృత్యాలు పిల్లలను పిల్లల తల్లిదండ్రులను ఇట్టే కట్టిపడేశాయి. ముఖ్యంగా జీసస్ గురించి, అలాగే క్రిస్మస్ పండుగ గురించి తెలియజెప్పే విధంగా పాఠశాల విద్యార్థినులు చేసిన ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అందరి పండుగని, కులమతాల వేరైనా ప్రజలందరికీ దేవుడు ఒక్కడే అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా
సెయింట్ అగస్టేమినియా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాడిన పాటలు గాని చిన్నారులు ఆడిన నృత్యాలు గాని ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. క్రైస్తవులు పేదవారికి బట్టలు తినడానికి ఆహారం దానంగా పంచుతారు. ప్రతి ఆలస్యం చేయకుండా ప్రారంభించుకుందామా. మన ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అందరికీ వందనాలు. జీవనాన్ని జీవించేలా చేస్తూ విద్యార్థులు తిరునాథ శరణం శరణం మమ గురువే కృప నీ తరణం అడియంగల్ నిన్ తిరుముండి ఒరు మనమో. క్రిస్మస్ మాకెంతో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యోహాను శుభవార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఓన్ కేవలము జనితైక సుతుడైన యేసుక్రీస్తు దేవుడు ద్వారానే మనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది మాకు చాలా చాలా ముఖ్యమైనటువంటి గొప్ప మహా అద్భుతమైన పండుగ. ఈ రోజున మరి మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, మా యొక్క గురువర్యులు, మా తోటి కన్యలు, మా యొక్క స్కూలు అధ్యాపక బృందము మరియు బాలబాలికలు అందరితో కలిసి ఈ యొక్క సెమీ క్రిస్మస్ 2021 జరుపుకొనుట ఎంతో ఆనందదాయకముగా ఉన్నది. మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా చిన్నారి బాలయేసు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మరి ప్రపంచమంతటిని కూడా ఆయన యొక్క శాంతితో సమాధానంతో నింపి మనలను ఈ భయంకరమైనటువంటి పాండమిక్స్ నుండి, అంటువ్యాధుల నుండి కాపాడి తన సుఖశాంతులతో నింపాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చర్చ్ స్కూల్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మొదటగా అందరికి కూడా ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చర్చ్ స్కూల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు వేడుకలు ఆ పిల్లలు చిన్నారులు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద నాట్య మయూరాలు కూడా ఆ రకంగా చేయలేవేమో, బాగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆ రకంగా చేయలేవేమో అనే రకంగా అద్భుతంగా నృత్యం చేయడం జరుగుతుంది. నిజంగా స్కూల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ గణిత దినోత్సవం పెద్దపల్లి మండలంలోని తుర్కాల మద్దికుంట ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి డిసెంబర్ నెల 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగర్ 1887 డిసెంబర్ 22న జన్మించారని, బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని అన్నారు.
20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గొప్ప మేధావుల్లో ఇతను ఒకరు. 13వ ఏట పుస్తకాలను ఔపాసన పెట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు పాఠశాలల్లో మ్యాథమెటిక్స్ క్విజ్ ను పెట్టి విద్యార్థుల్లో ఉత్సాహం పెంచారని. ఈ కార్యక్రమంలో షరీఫ్, కనకాలయ్య, లక్ష్మణ్, ధర్మేందర్, రాజయ్య, మొండయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మల్లకల్ మండల్ కేంద్రంలో కేసీఆర్ అన్నదాత ఆత్మీయ సంబరాల సభ నిర్వహించారు. ప్రాంగణంలో వృషభరాశుల బల ప్రదర్శన పోటీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ఎంపీ రాములు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జోగులాంబ గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, సినీ హీరో నిర్మాత ఆర్ నారాయణమూర్తి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పుష్ప మూవీ టీం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మూవీ విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. పుష్ప చిత్రం పార్ట్ 2 నిర్మాణాన్ని ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టినట్లు వెల్లడించింది. పుష్ప ఘన విజయం సాధించినందుకు స్వామివారికి దర్శించుకుందామని వచ్చాం. మేము సుకుమార్ గారు, శిషి అందరం చాలా బాగా దర్శనం అయింది. మా చివిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. దర్శనం బాగా జరిగింది. సినిమా సక్సెస్ అయినందుకు, ఇంత పెద్ద హిట్ అయినందుకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాం. ముఖ్యంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితితో పాటు ఎజెండాలో చాలా వరకు అంశాలు పూర్తయిన నేపథ్యంలో ఉభయ సభలను ఒకరోజు ముందుగానే ముగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, ఇతర అంశాల దృష్ట్యా ఒకరోజు ముందుగానే ముగించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా కీలక సాగు చట్టాలు రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే రోజున రాజ్యసభలో ఆమోదం లభించింది. ఓటర్ జాబితా వివరాలను ఆధార్ వ్యవస్థతో అనుసంధించడానికి ఉద్దేశించిన కీలక ఎన్నిక చట్టాల సవరణ బిల్లు 2021 కూడా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో పాటు యువతల వివాహం వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల అభ్యంతరాలతో ఈ బిల్లును స్థాయి సంఘానికి పంపడానికి ప్రభుత్వం అంగీకరించింది. In the Indian Express, the MLAs and mayor, relatives of commissioner, SDM, DIG, officials. For that, you have to give a notice, sir. Kargeji, no, no, no. Please, no, no. Sir. Hey, newspaper cannot be read and you have to give a notice, newspaper. Please. Sir. See, honorable members. Sir, no, no. Sir, you take note. Please. It is a very important newspaper. I cannot. And also. Very important. I also like that newspaper like you also and many people also. But question is, the system in the house is that newspapers cannot be read. You have to give a notice. I am not reading it, sir. I am reading my notes. No, no, no. I am not. No, no. The answers to questions entered in both the list for today are... కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరుగుతున్న సదరన్ నావల్ కమాండ్స్ ను సందర్శించారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సతీ సమేతంగా కేరళ చూరుకు వెళ్లారు ఆయన. కొచ్చిలో సదరన్ నావల్ కమాండ్ నిర్వహించి కార్యాచరణ ప్రదర్శనను వీక్షించారు.
BBS's teams generally use telescopic ladders to board large vessels which have a freeboard of up to 10 to 12 meters at sea. It's been searched thoroughly for cargo of the vessel at the suitable location. Searched thoroughly and validity of the material. The success of a bomb disposal technician using sophisticated equipments is merely 48%. However, if the ED dog and bomb disposal technician are utilized in conjunction, the success rate jumps to 98%. Post confirmation of the exit, you see towards your right. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి ప్రళయని భారత్ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సక్సెస్ఫుల్ గా ఛేదించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ఈ ప్రళయ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తోంది. ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణి పరీక్షించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన టీఆర్డీఓ బృందాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అంతకంతా విజృంభిస్తోంది. దీంతో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. అమెరికాలో కొత్తగా 181,000గా పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇది బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S4 TV.